జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ఆరో రోజు కాకినాడ జిల్లాలో విజయవంతంగా సాగుతోంది మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో పవన్ పాల్గొంటారు మత్స్యకారుల సమస్యలపై పవన్ మాట్లాడనున్నారు రైట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ఆరో రోజు కాకినాడ జిల్లాలో కొనసాగుతుంది దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ఆరో రోజు విజయవంతంగా కొనసాగుతుంది ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది ఈరోజు మరి కాసేపట్లోనే మత్స్యకారుల సమస్యపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మత్స్యకారుల ఆత్మీయ సమావేశానికి హాజరున్నారు ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ రాక కోసం ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది కొన్ని బోట్స్కి జనసేన పార్టీ జెండాలు కూడా ఏర్పాటు చేసి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఎక్స్క్లూజిగా చూస్తున్నటువంటి ఈ బోట్లో పవన్ కళ్యాణ్ ఎక్కి వారికి సంబంధించినటువంటి సమస్యలు కొంత దూరం ప్రయాణం చేసి కూడా తెలుసుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈ బోట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ కోసమే జనసేన పార్టీ జెండాలతోటి నింపడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం కూడా ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది క్రౌడ్ నియంత్రించడానికి ఇటు బారికేడ్స్ సిద్ధం అదే అదేవిధంగా రోప్ పార్టీలు అదేవిధంగా లోపలికి వెళ్ళడానికి లైఫ్ జాకెట్స్ కూడా వేసుకునే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేసి ఫైర్ ఇంజన్ కూడా సిద్ధం చేయడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే గనక రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ కాకినాడ ఏదైతే ఇక్కడ ఉందో ఆ ప్రాంతంలో మనం ఉన్నాము ఇక్కడ నుంచి అసలు మత్స్యకారులకు ఎటువంటి వసతులు కల్పిస్తున్నారు మత్స్యకారులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి మత్స్యకారులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో రావడానికి సిద్ధమవుతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ విజువల్స్ అన్నా కూడా ఇక్కడ రాష్ట్ర మత్స్యకార సాంకేతిక పరిజ్ఞాన సంస్థకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ కొన్ని బోట్లను కూడా సిద్ధం చేసి ఉన్నారు ఈ బోట్లలో పవన్ కళ్యాణ్ ఎక్కి కొంత దూరం ప్రయాణం చేసి అక్కడ లోపల ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మత్స్యకారులకు చేస్తున్నటువంటి దానిపైన అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారులకి ఎటువంటి ఎటువంటి విధి విధానాలతో ముందుకెళ్తుంది ఏంటి అనే దానిపై కూడా వారితో చర్చించడానికి కూడా సిద్ధం కావడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు వలసినటువంటి డీజిల్ సబ్సిడీ కానీ వాడికి రాల్సిన రాయితీలు కానీ వాటి కూడా ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చూసినట్లయితే కనుక రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే జనసేన పార్టీ ఏం చేస్తుంది ఏందనేది కూడా క్లారిటీ ఇవ్వటానికి కూడా సిద్ధం పరిస్థితి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే మనకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి మత్స్యకార విభాగ రాష్ట్ర అధ్యక్షుడు నాయకర్ గారు ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ ఎంతసేపులో ఇక్కడికి వస్తున్నారు మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ ఎటువంటి భరోసా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు సార్ నమస్తే అండి అందరికీ పవన్ కళ్యాణ్ గారు గత రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ కాకినాడలో ఉన్నారు మరి ఇప్పుడు మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా కూడా వారి విధి విధానాలు కూడా చూసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంకి వస్తున్నారు గత కొద్ది పది పదిహేను నిమిషాల్లో కూడా సార్ ఇక్కడికి వస్తారు అదేవిధంగా మత్స్యకారు సమస్యలు కూడా వాళ్ళ పెట్టాం లోపల మీటింగ్ కూడా ఏర్పాటు చేశాం మత్స్యకారు అందరితోటి కూడా వారి సమస్యల్ని ప్రత్యక్షంగా ఆయన తెలుసుకుని మరి రాబోయే రోజుల్లో మనం ఏ రకంగా ఎదురుకెళ్ళాలి వారి సమస్యలు ఏ రకంగా మనం తీర్చాలని ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తున్నారు అదేవిధంగా బోట్ కో బో బోట్లో కూడా ఆయన చూస్తున్నారు వాళ్ళ మత్స్యకారుల విధానాలు ఏ రకంగా ఉన్నాయన్న పరిస్థితులు కూడా మరి ఆయన చూసుకుంటూ వెళ్తున్నారు మీరు ఒక్కటే జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా మత్స్యకారుల వెంట మత్స్యకారుల సమస్యల కోసం కానీ గతంలో కూడా చూసుకున్నాం మరి రాష్ట్ర వ్యాప్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నర్సాపులు భారీ బహిరంగ సభ పెట్టినా సరే అదేవిధంగా దివి దివి ల్యాబ్స్లో కూడా మత్స్యకారుల కోసం ప్రత్యేక కార్యక్రమం చేస్తాం నిరంతరం మత్స్యకారుల కోసం ఏదో ఒక సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ గారు వారికి బాసరిగా ఉంటున్నారు అదేవిధంగా ఈ రోజున కూడా మరి కాకినాడ వచ్చి ఇక్కడ మత్స్యకారుల ప్రాధాన్యత ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వారి సమస్యలు తెలుసుకుని మరి రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే కనుక వారికి ఏ రకంగా మేము దారి చూపించాలని ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం చేపడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో మత్స్యకారులకు కొన్ని హామీలు ఇచ్చారు అలానే రెండు వందల పదకొండు జీవోని తీసుకొచ్చారు మత్స్యకారులు పట్ట కొట్టే విధంగా ఉందంట కదా దాన్ని ఏ విధంగా మీరు జనసేన దృష్టి కేంద్రిస్తారు ఇస్తారు ఏదైతే ఈ ప్రభుత్వం అంటే ఒక్కటి మనందరూ తెలుసును జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతను ఆ రోజు పాదయాత్రలు చేసినప్పుడు ఇప్పుడు నియోజకవర్గ తీర తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా ఆయన పర్యటన చేయడం జరిగింది ఆ రోజుల్లో వెళ్ళాడు మత్స్యగారి గ్రామాలు తిరిగాడు ఏదైతే అక్కడ మత్స్యగారి సమస్యలు పడుతున్నారో ఆ సమస్యలు ఆ రోజు తెలుసుకునేతున్నో దాన్ని న్యాయం చేస్తా అన్న వ్యక్తి ఈ రోజున ఎక్కడా కూడా మటు వాటిని ఆచరణలో పెట్టలేదు మీకు ఎగ్జాంపుల్ ఒకటే ఈ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఏదైతే మత్స్యకారుల జీవన విధానం వాళ్ళందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు వేటకెళ్ళి దాంట్లో వచ్చి మత్స్య సంపద మీద జీవ జీవన విధానం చేసే పరిస్థితి మరి ఆ రోజున అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ పొల్యూటెడ్ వ్యర్థాల వల్ల ఆ మత్స్య దంపతు కూల్పోయిన పరిస్థితి మత్స్యకారులకు కలుగుతుంది ఆ రోజున ప్రత్యక్షంగా వెళ్ళి నేను అధికారంలోకి వస్తే కనుక ఈ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నా ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా బంగాళాఖాతంలో కలిపే తన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక ఇండస్ట్రీస్ని ఒక బంగాళాఖాతంలో కాదు కదా ఇంకా మరి వారే ఎదురుండి ఆ ఇండస్ట్రీస్ నడిపించే పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం చాలా చోట్ల ఇటు నర్స ఇటు వెస్ట్ గోదావరిలో అవ్వచ్చు లేదా తుని తుని తునిలో అవ్వచ్చు మరి కాకినాడలో కూడా కాకినాడ జిల్లాలో కూడా మన అటువంటి పరిస్థితి చూస్తున్నాం ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుడు వేటకెళ్ళి చనిపోతే కనుక పది లక్షల రూపాయలు ఇస్తాన జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా మత్స్యకారుడు వేటకి వెళ్ళి చనిపోతే ఎక్కడా కూడా పది లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భం రాష్ట్రంలో లేదు మొన్న మొన్న రీసెంట్లో కూడా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారాయన మీటింగ్లో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మత్స్యకారుడికి మొట్టమొదటిగా నేను ఐదు లక్షలు ఇస్తున్నాను తర్వాత ఒక ఐదు లక్షలు ఇస్తున్నాను చెప్తున్నాడు కానీ కాకినాడలో కూడా చూసుకున్నాం దాదాపు ఈ సంవత్సరంలో పది మంది మత్స్యకారులు చనిపోయారు మత్స్యకారులకు ఎక్కడా కూడా ఒక్క ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలా లేవు ఇటు కాకినాడ జిల్లా అవ్వచ్చు ఇటు ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైఎస్ఆర్ బీమా పథకం ఉందో ఈ బీమా పథకం ద్వారా మత్స్యకారులు చనిపోతే కనుక మత్స్యకారులు ఎక్కడ పది లక్షల రూపాయలు తినే సందర్భం లేవని చెప్పి మా పేర్లు కూడా లిస్ట్అవుట్ అవుట్ మేము జనసేన పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టి దానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి మత్స్యకారుల సమస్యలు పడుతున్న గ్రామాలన్నీ కూడా మరి మేము పర్యటన చేయడం జరిగింది ఆ సమస్యలు తెలుసుకున్నాం అవి కూడా మరి క కళ్యాణ్ గారు కూడా దృష్టిలో పెట్టి రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే కనుక మత్స్యకారులకు అండగా జనసేన పార్టీ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఈ ప్రభుత్వంలో సబ్సిడీ డబ్బులు కూడా ముందే చేస్తున్నాం మత్స్య వేటకు వెళ్ళినప్పుడు వారికి జీవన వృద్ధి కోసం పెన్షన్ కూడా ఇస్తున్నామంటున్నారు ఏదైతే వైఎస్ఆర్ వైఎస్ఆర్ భరోసా మీరు చెప్పితే మత్స్యకారు భరోసా అంటే ఒక్క విషయం అండి అంటే మత్స్యకార భరోసా అన్నది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పదివేల రూపాయలు చేస్తారు కాదంటలేదు అది కానీ అందరికీ రావట్లేదు మత్స్యకారులు వారు పెరుగుతున్నారు వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది ఈ ప్రభుత్వం లెక్కల ప్రకారం మరి వారు నెల నెలకు కూడా ప్రతి సంవత్సరం కూడా తక్కువ చూపిస్తుంది ఎందుకంటే ఏదైనా మత్స్యకారుడికి ఒక పథకం రెండో పథకం వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదో అమ్మగోడో లేకపోతే చేయతో ఈ పథకం వచ్చే పరిస్థితుల్లో పథకం వచ్చే పరిస్థితిలో కనుక మరి మత్స్యకారు భరోసా ఇవ్వట్లేదు వాళ్ళకి ఇది చాలా దారుణం నీకు ఐటీ ఐటీ రిటర్న్ నీకు ఉన్నాయని చెప్పి లేదా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి ఆ రకంగా వాళ్ళు ఫిల్టర్ చేసి మత్స్యకారులను తక్కువ తక్కువ చేసి చేసే విధంగా ఈ ప్రభుత్వం కనబడుతుంది ఏదైనా ఒక ప్రభుత్వం పథకం వస్తే కనుక రెండో రెండో పథకం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేయట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మేము అంటే మీరు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు ఎటువంటి భరోసా ఇస్తారు ఒక్క విషయం అండి మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటన చేస్తున్నాము అటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ మీరు తిరుగుతున్నాం మత్స్యకారులు వాళ్ళు జనసేన పార్టీకి అండగా ఉన్నారు అందుకని ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక ఓటం భయం పట్టుకుంది ఆ ఓటం తోటే ఇవాళ ఒక ఎమ్మెల్సీ పదవులు కానీ ఏదైతే మత్స్యకారు నాయకులు ఉన్నారో వాళ్ళని ఆశపెట్టి ఇవాళ పదవులు ఇస్తున్నారు ఈ ప్రభుత్వ ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ఓటం భయం పట్టుకుంది మత్స్యకారులందరూ కూడా జనసేన పార్టీ వైపు ఆలోచన తోటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలా చేస్తుంది అదేవిధంగా మీరు టూ వన్ సెవెన్ టూ వన్ సెవెన్ జీవో చెప్పారు టూ వన్ సెవెన్ జీవో కూడా మత్స్యకారులు స్వతహాగా ఆ సొసైటీ ద్వారా వారు గతంలో ఏదైనా ట్యాంకులు ఉంటే కనుక ప్రత్యక్షంగా వాళ్ళే చేసుకునే విధానం ఉంది ఈ టూ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే ఆన్లైన్లో వాళ్ళ ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకునే పరిస్థితిని తీసుకురావడం కూడా చాలా దారుణమైన పరిస్థితి అంటే మధ్యకారులు ఏంటంటే వాళ్ళు వాళ్ళు విధానం ఏ రకంగా ఉంటుందంటే వాళ్ళు ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు దాని మీదే దాని మీదే ఆధారపడి ఉంటారు కానీ బయటికి వెళ్ళి వేరే పనులు చేసుకునే అలవాటు వాళ్ళకి లేదు దయచేసి మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా టూ వన్ సెవెన్ టూ వన్ సెవెన్ కోసం మత్స్యకారు భరోసా మీటింగ్ పెట్టి ఆ రోజున లక్షల మందితో ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టాము చేపట్టడం దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం అప్పుడే దిగు వచ్చి దానికి పెండింగ్లో పెట్టింది అది పెండింగ్లో పెట్టిందో తెలియజేసుకుంటాం అంటే ఇక్కడ చూసినట్లయితే కనుక ఇప్పటికే మత్స్యకారులకు ఈ ప్రభుత్వం ఏమీ చేయటం లేదు కేవలం ప్రకటనలకే పరిమితం అని చెప్పేసి కూడా మత్స్యకార నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మరి కాసేపట్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోవడానికి సిద్ధమవుతున్నారు ఇక్కడ ఇప్పటికే ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది ఒకవైపు భారీ కెడ్స్ మరోవైపు సేఫ్టీ మెథడ్స్ ఉపయోగించి కూడా ఇక్కడికి ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా పోలీసులు కూడా బందోబస్తు సిద్ధం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ఈ చూస్తున్నటువంటి ఈ బోటు ద్వారానే లోపలికి వెళ్ళి మత్స్యకారులు పడుతున్నటువంటి ఇబ్బందిని మత్స్యకారుల యొక్క సమస్యలను ప్రపంచానికి తెలిసే విధంగా చౌట కూడా సిద్ధం కావడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ కాకినాడ ప్రాంతంలో ఇప్పటి వరకు మత్స్యకారులు ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు బయటకు తెలియకుండా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రావటం వల్ల మా సమస్యలు పరిష్కారం అవుతాయి మాకు సమస్యలకి మార్గం చూపుతారంటూ కూడా మత్స్యకారులు వ్యక్త ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ చూస్తాం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో సేఫ్టీ మెథడ్స్ తోటి వాళ్ళు ఏదైతే మనకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక లైవ్ జాకెట్స్ కూడా సిద్ధం చేసుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది వీరందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఏదైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరిసేపు మరి కాసేపులో చేరుకున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీ వారాహి విజయయాత్ర ఆరో రోజు విజయవంతంగా సాగుతుంది మరి కాసేపట్లోనే జనసేన పార్టీ అధినేత మత్స్యకారులతోటి ఆత్మీయ సమావేశాన్ని కూడా సిద్ధమవుతున్నారు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రైట్ మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో పవన్ పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మత్స్యకారులతో మా ప్రతినిధి శివసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శివసాగర్ చెప్పండి ఎటువంటి సమస్యల్ని మత్స్యకారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ వారికి ఎటువంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంది గుడ్ ఈవినింగ్ ఐత్రి మరి కాసేపట్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మత్స్యకారులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొనున్నారు ఇప్పటికే మత్స్యకారులు పడుతున్న సమస్యల మీద వారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారు గత ఎన్నో ఏళ్ళుగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యల మీద ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేస్తూ కూడా వస్తున్నారు మనం చూస్తున్న కరెక్ట్గా ఈ ప్రాంతం వద్ద జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉన్నటువంటి మత్స్యకార ప్రాంతంలో ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరోపక్క చూసుకుంటే కనుక ఇక్కడ నుండి పవన్ కళ్యాణ్ బయలుదేరి పడవలో బయలుదేరి ఏటి మొగ్గ ప్రాంతం వద్దకు చేరుకుంటారు ఆ పడవలో ఆయన ప్రయాణించడం జరుగుతుంది పడవలో ప్రయాణించిన తర్వాత అక్కడే ఈ మత్స్యకారుల నాయకులతో కూడా ఆయన సమావేశం అవుతారు ఆ బోట్లో ప్రయాణిస్తూనే సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు దీనికి సంబంధించి మొత్తం రెండు బోట్లను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జనసేన పార్టీ నేతలు మత్స్యకార నాయకులు ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి ప్రధానంగా మీ సమస్యలు ఏంటి నా పేరు సంగడేశ్వర సార్ నేను గత పదిహేను సంవత్సరం పదిహేను నెల పది రోజులు మట్టి నేను ఒక సార సార దగ్గరికి ఆకలి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది నన్ను బొంగళ రవిచంద్ర దగ్గర పరిచయం చేశారు సార్ ఇరవై పోయిన ఐదో నెల ఇరవై తొమ్మిదో తారీఖుని మేము ర్యాలీ చేసి కలరం దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ సందనాకి ఆ మేడం ఏమందంటే నాకు మాకు రిలయన్స్ డబ్బులు గత యాభై ఆరు ఊళ్ళకి పడుతుంది రిలయన్స్ డబ్బు కవరేజ్ దాకా కానీ మా గ్రామానికి ఆరు గ్రామాలకి ఏటు ముత్తనగరం ముత్తనాగరం మాలచ్చినగరం బాద బస్ స్టాండ్ పౌరాలపేట ఉప్పలంక ఈ గ్యామాలకు ఆరు గ్రామాలకి మాకు డబ్బులు పడతలేదు మేము అన్యాయం చేసి మీ మచ్చి పుట్టడం నేరమా మేము సముద్రవారా ఉన్నాం ఎక్కడ ఉన్నా పక్కన ఊళ్ళో సిటీలో ఉన్న వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు మా ఆరు ఊళ్ళకి వేయట్లేదు డబ్బులు కానీ ఈ తుపాను వచ్చినా మేము వెళ్తే వారం వెళ్ళినా పది రోజులు వెళ్ళినా మేము తిరిగి వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు మాకు ఏటకెళ్తే అప్పుడు పదివేలు ఆరు వేలు ఏడు వేలు దొరికి ఇప్పుడు ఈ వారానికి ఎనిమిది రోజులకి వెళ్తే నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు దొరుకుతున్నాయి మేము ఇంట్లో తినాలా అద్దె కట్టుకోవాలా నాకు ఇల్లు గట్టలేదు సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు అద్దె కట్టుకోవాలా నీ పిల్లలు చదివించుకోవాలి ఇంట్లో తినాలా తెలుతుంది మా ఆవిడకంపడి ఇప్పటికే జగన్ అన్న కాలనీ అన్నారు జగనన్న ఇల్లు అందరికి ఇచ్చేసామని చెప్తున్నారు కదా పేదలకి అందరికి ఇవ్వలేదు సార్ అది ఇల్లులో ఐదేశీ ఇల్లు ఆరు వాళ్ళకి ఓట్లేసిన వాళ్ళకి ఇచ్చారు ఇల్లు ఆరు ఇల్లు ఇచ్చాడు రమ్మను నేను నిరూపిస్తాను నేను ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాలు ఆరు అన్నదమ్ములు మాకు ఒక్కడికి ఇల్లు లేదు మాకు కొనబాబా ఏముళ్ళు గట్రా మాకు ఇల్లు ఇవ్వలేదు ఇప్పుడు జగనన్న వచ్చినప్పుడు గట్రా ఇల్లు ఇవ్వలేదు ఇప్పుడు మన్ని ఇంచు తోడుగా ఈ పదిహేను సంవత్సరాలు యాభై ఆరు ఊర్లకి వేసి ఇప్పుడు మన్ని ఈ బాధ పడలేక మన్ని ఇంకోటి అది ఏరిది ఇది నా సెంటిమెంటు ఇదే పక్క ఊర్లో మెడిసిన్ ఫ్యాక్టరీ వహించి లైన్ రెండు కలిపేస్తున్నారు కానీ మమ్మల్ని మీరు చదువుకోలేదు కదా మమ్మల్ని యదమనలు చేసి మన్ని సముద్రంలో ఇంకో రోడ్ రేసి కిలోమీటర్ అక్కడ నుంచి పైప్ లైన్ ఇలా మొండిపాకలు వేసేస్తున్నారు మాకు మత్స్య దంపలు ఇటేమో కెమికల్ ఇటేమో ఆయిల్ ఈ రెండు వచ్చి అటు ఇటు వెళ్ళిపోయి ఒక పక్క కాలుష్యం జరుగుతుంది మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయట్లేదు ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని ఇక్కడ ముందే ఏములు కొండబాబు ఉన్నాడు నాకు ఏం భయం లేదు ముందేమో కొండబాబు ఉన్నాడు ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఎక్కడో పిఠాపరం మీటింగ్ జరిగితే అక్కడ మత్స్యకారులు ఆకి ఆయన ఇక్కడ మేము ఎంత పెసమిడి పెట్టి నెల పది రోజులు బట్టి నేను దీనితోటి పోరాడుతున్నాను దీనితోటి పోరాడుతున్నాను నేను అందరికీ తెలుసు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని కలిసారా ఆయన చెప్పారు మా సమస్యలో ఆయన మీడియాలో చూస్తున్నాడు అండి మా సమస్యలో నేను ఎప్పటికైనా వెళ్తాను వాళ్ళ సమస్యలు నేను చేయగలను నేను పోరాడి ప్రతి ఒక్కరికి నా ఏం చేస్తాను మత్స్యకారులకి మత్స్యకారులకి అన్న ఏం జరిగిందని నేను ఉంటాను ఎక్కడ ఏం జరిగితే అక్కడికి నేను వస్తాను ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా సరే నా దగ్గర తీసుకొచ్చి మీడియాలో పెడితే నేను అక్కడికి వస్తాను అన్నాడు ఏంటి మీరు ఏ సమస్య తీసుకెళ్ళాలనుకున్నారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సార్ నా పేరు ఆదినారేనా పదిహేను వాడు అండి కాకినాడ సిటీ ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున నాదండల మనోహర్ గారు మత్స్యకారు భరోసా యాత్ర అని చెప్పేసి దీక్ష చేపట్టడం జరిగిందండి ఇక్కడ ఫిషరీస్ ఆఫీస్ ఎదుర్కొంటా దీక్ష జరిగిందండి విజయవంతం అయితే దీక్ష అయితే విజయవంతం అయింది కానీ అండి ఫిషరీస్ ఆఫీస్లో జేడీ గారికి వినతి ఇచ్చిన తర్వాత ఆయన తప్పనిసరిగా ప్రతి ఒక్క మత్స్యకారుడికి పదివేల రూపాయలు లబ్ధి చేకూరుస్తానని చెప్పేసి మా హామీ ఇచ్చారండి అయితే గత మూడు సంవత్సరాల నుంచి ఎలాగైతే కోతలు విధిస్తున్నారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా తగ్గించి మరీ మత్స్యకారులందరికీ కూడా డబ్బులు పడడం జరిగిందండి అర్హులైన వరకు కూడా ఎలిజిబుల్ అయినా లిస్టులో వచ్చిన కూడా డబ్బులు మాత్రం పడలేదు సార్ దానివల్ల పవన్ కళ్యాణ్ గారిని వింతపత్రం ఇద్దామని ఇక్కడికి వచ్చాను సార్ తీసుకొచ్చాను సార్ అయితే మనం చూసిన గాయత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కలిసి వారి సమస్యలను చూపించడానికి కూడా ఈ విధంగా వారు తీసుకొచ్చారు కనీసం ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన ఆ సమస్యలను మాట్లాడితే అప్పుడన్నా ప్రభుత్వం స్పందిస్తుంది అప్పుడన్నా తమకు న్యాయం జరుగుతుంది అని అయితే మత్స్యకారులు ఇక్కడ చేరుకుంటున్నారు సార్ చెప్పండి ఏంటి ప్రధాన సమస్యలు ఏంటి డీజిల్ సబ్సిడీ కానీ లేకపోతే నలభై ఆరు వేల ఏదో అది పడాలన్నారు అది పడిందా మీ ఆరు గ్రామాల ప్రజలు నేను ఇంపార్టెంట్ మెయిన్ ప్ర ప్రధాన కార్యదర్శి చెప్పడం చెప్పిన కా కారణం ఏంటంటే ఇప్పుడు గత పదిహేను సంవత్సరాలు మడిచి రిలయన్స్ అనేసి పెట్టి అక్కడ బైరపాలెం గాడిమగ కవిలేశ్వరం ఇలా ఇక్కడ గోదావరి రోడ్డు ఉన్న వాళ్ళు దాడులకి వేస్తున్నారు తప్ప ఇక్కడ కా కా కాకినాడ పుట్టి ఏటమొగలో ఉన్న వాళ్ళకి ఏటమొగ్గ గ్రామాలు రెండుగా ఎన్ని ఆరు గ్రామాలు ఆరు గ్రామాల్లో కూడా లేవని చెప్పి అంటున్నారు వీటి వీటలో పుట్టడం మా తప్ప ఏటో మాకు అర్థం కాలేదు అయితే ఎన్ని ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మీకు అవుతుందని చెప్పన్నారు తప్ప ఎదరిగో చేసిన నాయకులు ఎవరు లేరు అయితే మాది మా బాధ సాధ చేస్తారు ఆత్మీయ సమావేశానికి రావడానికి కూడా మిమ్మల్ని అడ్డుకుంటున్నారా గ్రామాల్లో వెళ్ళద్దు అని చెప్తున్నారా జనసేన పార్టీ దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గరికి కొందరు కొందరు అయితే ఇప్పుడు గతంలో 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 అదే జిఎంఆర్ అని పవర్ ప్లాంట్ పెట్టారండి జే అని పవర్ ప్లాంట్ పెట్టి జిఎంఆర్కి డబ్బులు ఇది కరెంట్ సప్లై ఇస్తున్నాము ఈ టవర్ డబ్బులు పడతాయి టవర్ డబ్బులు వస్తాయి అని చెప్పి అన్నారండి ఆ గతంలో అప్పుడైతే ఎవరండి ఉన్నవాడి కొండబాబు గారు తర్వాత అది అయిపోయిన తర్వాత ఏమో దూరంపూడి చంద్రశేఖరరెడ్డి గారు వీళ్ళు ముచ్చి నాయకులుగా ఎమ్మెల్యేగా చేశారు సార్ వాళ్ళు గతనాలు మాకు చేయ చేయకపోయి ఇప్పుడు చేద్దామన్న కొండీ కూడా అడ్డుపడి సూచనలు కనపడుతున్నాయి మేము ఏంటంటే ఇంకా వెనక సగం గ్రామాలకి ఈ నలభై ఆరు వేలు నష్టపరిహారం మీకు ఎందుకు అవ్వట్లేదు యాభై ఆరు వేలు అదే 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 మాకు అర్థమవుతులేదు మీకు మత్స్యగారు పుట్టడమే మాకు తప్పు మత్స్యకారు పుట్టడమే మా తప్పు అయితే మా నాయకులు పరిపాలన చేసిన పరిపాలన చేసిన ఎమ్మెల్యే గారు కొండబాబు అని కానీ దోమపూడి చంద్రశేఖరరెడ్డి గారు కానీ మాకు అప్పుడు తెలియపరచలేదు గ్రామాన్ని తెలియపరచదు గ్రామాన్ని తెలియపరిచిన కొందరు పెద్దలు గ్రామ పెద్దలు వాళ్ళకి లోబడిపోయి దీన్ని డెవలప్మెంట్ చేసి రాలేదు ఇప్పుడు మాకు తెలిసి ఉండి కుర్ర యూత కురాలందరు తెలిసి పలానా ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఉద్యోగాల పరిస్థితి ఏంటండి మీకు ఈ కాక ఉద్యోగాలు కలపడం కానీ లేకపోతే ఈ వేట విరామంలో నష్టపరిహారాలు వలలు ఇవన్నీ ఇస్తుంటారు కదా అదే అది అది వల వలలో ఇచ్చి పోయి అనేది వాళ్ళని నిజమాని తీసుకుంటారు సార్ మేము మీద కళాశలమే ఏటా ఏటానది వరకే వెళ్తే వెళ్తే ఇప్పుడు నీ బోటు ఉందనుకో నీ బోట్ వెళ్ళడం లేదంటే నీ బోట్ లేకపోతే ఇంకో ఇంకొక వెళ్ళడమే వెళ్తే ఏంటంటే మామూలు అబ్బులు పచ్చుకోండి వాటర్లో కూడా కొద్దిగా దీంట్లో కొద్దిగా లబ్ధి పొంది లబ్ధి పొందుతున్నారు ఇటు కార్మికుడు కా కష్టపడ మత్స్యకారుడు మత్స్యకారుడట్టు ఉండిపోతున్నారు ఈరోజు చెప్పుకోవాలంటే అప్పుడులో అరవై ఐదు రూపాయలు ఉండదు నూనెబ్బా నూనె ప్యాకెట్ కేజీ నూనె ప్యాకెట్ ఇప్పుడు నూట నూట ముప్పై ఐదు రూపాయలు అయితే మనం చూస్తున్నాం ప్లకార్డ్లు కూడా తీసుకొచ్చారు అంటే అర్థమయ్యేలాగా ఏ ప్రాంతాలకు ఉపాధి లేకపోయింది మొత్తం ఆరు గ్రామాలకు సంబంధించి వీరు ఉపాధి కోల్పోయినట్లుగా ప్లకార్డు తీసుకొచ్చారు ఇంకోటి రిలయన్స్ ఓఎన్జిసి పైప్ లైన్స్ వీటి ద్వారా వెళ్ళటం వల్ల పూర్తిగా ఉపాధి కోల్పోతున్నాం సముద్రంలో కూడా కాలుష్యం పెరుగుతుందైతే మత్స్యకారులు చెప్తున్నారు ఏంటి ఏ సమస్యను తీసుకెళ్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి దృష్టి మత్స్యకారులందరూ ఇక్కడ చిన్న అదే పూర్వం నుంచి ఏటాడడం జరుగుతుంది సార్ ఏటాడడం జరుగుతుంటే ఇక్కడ వైన్జీసీ పైప్ లైన్ అని అదని ఇక్కడ పడుతుంది వైన్జీసీ పైప్ లైన్ పడ్డదే సముద్రంలో ఎక్కువ నష్టపోయేది ఏటు ప్రాంతం ఇటు ఉప్పాడ ఉప్పలంక ముత్తానగరపు మహాలక్ష్మీ నగరపు పొగడాలపేట ఈ ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కువ నష్టపోతాయి ఏదైనా సరే పైప్ లైన్ అయినా సరే ఏదైనా సరే కాలుష్యం అంతా సముద్రంలోకి వెళ్తుంది ఇప్పుడు నష్ట నష్టపరిహారం ఎవరికైతే ఇస్తున్నారంటే పిల్ల కాలు ఉంటాయి కదా సార్ పైన పంట సార్ పంటకాలలో ఉంటాయి కదా సార్ ఆ పంటకాల